ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇలాంటి సందర్భాన్ని అవకాశంగా మలుచుకుని జాతీయ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలనే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందుబాటులోకి వస్తున్న అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సంప్రదాయ విద్యతో ప్రయోగాలు సాగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎస్ సత్యనారాయణ. కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అనేక రంగాలపై పడింది. ప్రత్యేకించి విద్యా రంగంలోనూ ఈ కరోనా వైరస్ మహమ్మారితో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి మార్పులను విద్యా రంగంలోకి సరికొత్తగా తీసుకురావడం ద్వారా మన విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవచ్చు అనే అంశాలపై విశ్లేషణ అందించడానికి మనతో తిరుపతి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మనకి కరోనా వైరస్ కారణంగా చాలా రంగాల మీద తీవ్ర ప్రభావం చూపించింది. ప్రత్యేకించి విద్యా రంగం మీద కూడా ఈ కరోనా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ కరోనా తర్వాత మనకి ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది విద్యా రంగంలో? ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందంటే అది కూడా ఒక ఎసెన్షియల్ సర్వీస్. అన్ని ఎసెన్షియల్ సర్వీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఎసెన్షియల్ సర్వీస్. అది ఎడ్యుకేషన్ కూడా మారుతుంది. సో యూనో లాట్ ఆఫ్ కొత్త టీచింగ్ మెథడాలజీస్, టెక్నాలజీ యూస్ చేసి బెటర్ టీచింగ్ ఎలా చేయాలి, యూనో ప్రోగ్రెస్ జరుగుతుంది. ఒక 4-5 సంవత్సరాల్లో ప్రోగ్రెస్ జరిగేది ఈ వైరస్ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల 3-4 మంత్స్లో చాలా స్టెప్స్ తీసుకుంటూ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ యూసింగ్ ఆన్లైన్ టీచింగ్. ఇప్పుడు ఐఐటి ఉందంటే ద బెస్ట్ స్టూడెంట్స్ వచ్చి ఐఐటిలో జాయిన్ అవుతారు, ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఐఐటీలో జాయిన్ అవుతారు. సో ద బెస్ట్ టీచర్స్ ఆర్ టీచింగ్ బెస్ట్ స్టూడెంట్స్ త్రూ దీస్ మీడియం. యూ బెస్ట్ టీచర్ కెన్ రీచ్ టు మెనీ మోర్ స్టూడెంట్స్ అక్రాస్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. సో ఈ దొరక ఇంతకుముందు మనం ఈ చేంజెస్ తీసుకురావాలంటే చాక్ అండ్ టాక్ అంటాం, బోర్డు మీద చాక్ తోటి చేసి స్టూడెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ వల్ల అదే బెస్ట్ వే ఆఫ్ టీచింగ్. అండ్ ఎనీ చేంజ్ తీసుకురావాలంటే టైం పడుతుంది, అంత మైండ్ సెట్ చేంజ్ చేయాలి, కొత్త టెక్నాలజీ అడాప్షన్ అవ్వాలి, ఇవన్నీ. సో అది టైం పట్టేది ఈ దీనివల్ల బాగా ఫాస్ట్గా జరిగిపోయింది 3-4 మంత్స్లో. సో ఇవన్నీ పాసిబిలిటీ హ్యాస్ హ్యాపెన్ బికాస్ టెక్నాలజీ ఆల్సో ఇంప్రూవ్డ్. ఈ దొరక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్విప్మెంట్లో టెక్నీషియన్స్ ఉండాలి, ఆ వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ ఈ వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుకుని లేదా ఐపీ అడ్రస్లు మ్యాచ్ అవ్వాలి, రెండు సైడ్లు అలాంటిది. ఈరోజు ఇంట్లో కూర్చుని మా ఫ్యాకల్టీ మెంబర్స్ టాట్ ఎవ్రీథింగ్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ అండ్ చాలామంది కొత్త టూల్స్ యూస్ చేసి మొత్తం కంప్లీట్ లెక్చర్స్ స్టూడెంట్తో మాట్లాడినట్టే రికార్డింగ్లు చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మా కొలీగ్ ఒక ఆయన ఉన్న సుబ్రహ్మణ్య గోర్తే అని, ఆయన లెక్చర్స్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఉంది విచ్ కెన్ బి యాక్సెస్ బై ఎవ్రీవన్. ఆయన లెక్చర్స్ అందులో మా స్టూడెంట్స్గా కాకుండా అది తీసుకెళ్ళి అందులో పెట్టాం నేషనల్ డిజిటల్ లైబ్రరీ. సో లాస్ట్ వీక్ ఆయన హీస్ బీన్ నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పర్సన్ ఆఫ్ ద వీక్ అని చెప్పి ఆయనకి రికగ్నిషన్ ఇచ్చారు, ఎందుకంటే మోస్ట్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ హిస్ లెక్చర్స్. సో ఇప్పుడు మా స్టూడెంట్స్కి వచ్చే లెక్చర్ ఇప్పుడు ఇండియాలో ఏ స్టూడెంట్ అయినా చూడొచ్చు. సో ఇలాంటి మార్పులు చాలా వస్తున్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ స్టూడెంట్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ ఇంబైబ్ చేయటం కాకుండా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మా ఐఐటి అలమ్నే చూస్తే చాలా లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. చాలామంది అడిగితే మీరు ఐఐటిలో వాట్ ఈజ్ మేడ్ యూ బిగ్ అంటే, మోస్ట్ ఆఫ్ ద విల్ సే మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ డెవలప్మెంట్ అండ్ దిస్ థింగ్ టుక్ ప్లేస్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. మనకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది దాదాపు కొన్ని మనకు 100 సంవత్సరాలుగా గురుకుల టైం నుంచి నిన్న మొన్నటి దాకా మనకి ఒక టీచర్ 40-50 మందికి క్లాస్ రూమ్లో టీచ్ చేయడం అనేది ఒక ప్రక్రియ అనేది కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అంతా ఈ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఇట్లా వస్తున్నాయి. సో ఈ మార్పు అనేది వ్యవస్థకు ఎట్లా మేలు చేసే అవకాశం ఉందంటారా? ఆ మోడల్ డిస్కార్డ్ మార్చేసి మొత్తం ఈ మోడల్కి వెళ్ళాలని, దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్. బ్యాలెన్స్ చేయాలి. వేర్ అవసరం వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడు అవైలబిలిటీ. ఇంతకుముందు చాలామంది టీచర్స్ ఏంటి, వాళ్ళందరూ దేవుడు బీన్ రిలక్టెంట్ టు చేంజ్. ఇప్పుడు దే బీన్ ఫోర్స్డ్. దాని మీద వాళ్ళకి టెక్నాలజీ వాడటం అలవాటు అయింది, వాళ్ళకి టెక్నాలజీ ద్వారా కమ్యూనికేషన్ చేయడం అలవాటు అయింది. సో దే ఆర్ మోర్ ఓపెన్. సో దెర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ షుడ్ బి ద ప్రైమరీ మీడియం,
బట్ దిస్ ఈస్ ఎ మీడియం దట్ విల్ సప్లిమెంట్ ఆర్ కాంప్లిమెంట్ ది ఆన్ ఇన్ క్లాస్ టీచింగ్ అండ్ సో ఆన్. మనకి గతంలో ఉండే స్కూల్ ప్రోగ్రామింగ్లో మనకి డైరెక్ట్గా టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఉంది. ఈ ఆన్లైన్లో అంత పర్ఫెక్షన్ ఉంటుందంటారా, అంటే డైరెక్ట్గా టీచర్ స్టూడెంట్ని మనం మానిటర్ చేసే విధంగా? అంతలాగా ఉండదు, డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే దిస్ అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ ముఖం మీద అంతా బోర్ కొట్టేసినట్టు ఉందా, లేకపోతే వాళ్ళు వైబ్రేషన్స్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్, సో ద టీచర్ అండర్స్టాండ్స్ ఓకే దిస్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ సెడ్. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది మోర్ డిఫికల్ట్ థింగ్స్ టు అడ్రస్ ఇన్ దస్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల లాట్ ఆఫ్ దిస్ ఇమ్మర్సివ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. సో స్మాల్ క్లాసెస్ ఒక 20-30 మంది క్లాస్ మంది ఉన్నారంటే, ఇప్పుడు ఇఫ్ యు హ్యావ్ యువర్ ఆన్లైన్ సెషన్ యూ కెన్ యునో ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ క్వైట్ వెల్. బట్ 150-200 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ ఇంట్రాక్షన్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనకి విద్యారంగంలో విద్యా ప్రమాణాలకు సంబంధించి నార్వేనో స్వీడన్నో ఉదాహరణగా చెప్తూ ఉంటాం, కానీ మన దేశంలో విద్యారంగంలో కొన్ని లోపాలు ఉన్నాయనేది ఎప్పుడూ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. అయితే ఈ సంక్షోభంలో అవకాశాలని సానుకూల అంశాలని వెతుకునే విధంగా కరికులంలో ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉందంటారా, దానికి ఛాన్స్ ఉందంటారా ఈ సంక్షోభంలో నేపథ్యంలో? అంటే దీని బికాస్ ఆఫ్ దిస్ అది ఫండమెంటల్ చేంజ్ ఆఫ్ హౌ వి మన స్టూడెంట్స్ తోటి మీరు అనేది ఎస్పెషలీ ద స్కూల్ లెవెల్ బికాస్ పీపుల్ టాక్ అబౌట్ ఫిన్లాండ్ అని నార్వే మోడల్ ఆఫ్ స్కూల్ లెవెల్ థింగ్ వేర్ స్టూడెంట్ మీద అంత ప్రెషర్ లేకుండా బ్యాలెన్స్డ్గా హౌ డు యూ డెవలప్ ద స్టూడెంట్ ఫ్రమ్ ది ఎర్లీ స్టేజ్ అదంతా హౌ యూ డీల్ విత్ ద స్టూడెంట్స్ హౌ డు వాట్ వీ టీచ్ విత్ ద స్టూడెంట్స్ వాళ్ళకి మోర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ వే ఆఫ్ లెర్నింగ్ విదౌట్ లాట్ ఆఫ్ ప్రెషర్ దోస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ నీడ్ టు ఇంబైబ్. నా టెక్నాలజీ దానికోసం టెక్నాలజీ ఎక్కడ వాడగలుగుతాం వాడవచ్చు. దిస్ కరోనా వల్ల ఈ వచ్చిన ఎక్స్పీరియన్స్ అది ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. మనకి విద్యా ప్రమాణాల పరంగా చూస్తే మనకి ఐఐటీలే దేశంలో అత్యున్నత విద్యా సంస్థలుగా ఉన్నాయి. మామూలు విద్యా సంస్థలకి ఐఐటీలకి అంటే ఆ టీచింగ్ విధానంలో ఎట్లాంటి మార్పులు ఉంటాయంటారు? అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మాకు వచ్చే స్టూడెంట్ సమ్ ఆఫ్ ద వెరీ బ్రైట్ అండ్ గుడ్ స్టూడెంట్స్. దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ మాకు లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా టీచ్ చేయాలి కోర్సులు. మా కరిక్యులం ఉందంటే మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. టీచర్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అదే కరిక్యులం వాడాలని లేదు. వాళ్ళు కొత్తగా టాపిక్ తీసుకురావాల్సి వచ్చినా, ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చినా, లేటెస్ట్గా ఏమైనా వస్తే వాళ్ళు కోర్సులోకి తీసుకొచ్చి చెప్పి ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఎక్కువ ఉంటుంది. అన్లైక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వేర్ కొంచెం వెరీ రిజిడ్, ఈ పోర్షనే కవర్ చేయాలి, ఎగ్జామ్ ఈ పోర్షన్లోనే ఉండాలి, ఎవరో కరెక్ట్ చేస్తారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ అండ్ ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ వెరీ యాక్టివ్ ఇన్ రీసెర్చ్. సో వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసు సబ్జెక్ట్లో, సో అది క్లాస్లోకి తీసుకొస్తారు. సో ఈ దీస్ ఆర్ కమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ వీ హ్యావ్ యాజ్ అన్ ఐఐటీ థింగ్. వన్ ఈజ్ అటానమీ, ఫ్లెక్సిబిలిటీ, బీయింగ్ అప్ టు డేట్, ట్రయింగ్ టు ఇన్కల్కేట్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ టు ది కరిక్యులం. అంటే ఎక్కువగా విద్యార్థుల్లో థియరీకి సంబంధించి వాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది, ప్రాక్టికల్ ఓరియంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కరోనా సంక్షోభం నెక్స్ట్ తీసుకొచ్చే సంస్కరణలో దీన్ని ఏదైనా మనం ఇన్కల్కేట్ చేసుకునే అవకాశం ఉందంట. దట్ ఈస్ అ ఫండమెంటల్ థింగ్. దిస్ కరోనా వల్ల అది జరుగుతుందనే ఏమీ లేదు, టిల్ వ్యాక్సిన్ వచ్చి అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి మేబీ 1 ఇయర్ పడుతుంది. సో దానివల్ల ద ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్ మన స్టూడెంట్స్ ఆర్ దే వెరీ థియరిటికల్, వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ తక్కువ ఉంది అని బిగ్ కంప్లైంట్ ఫ్రమ్ మోస్ట్ కంపెనీస్ ఈజ్ ఎంప్లాయబిలిటీ. వాళ్ళు ఏమంటారంటే మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. ఎంప్లాయబుల్ అనేటప్పటికి దే ఆర్ లుకింగ్ ఎట్ మెనీ ఆస్పెక్ట్స్ థియరిటికల్ నాలెడ్జ్. సెకండ్ థింగ్ ఈజ్ దేర్ వర్క్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్స్, వాళ్ళు హౌ గుడ్ ఆర్ ది కమ్యూనికేషన్. తర్వాత ఏమో మోటివేషన్ అండ్ లీడర్షిప్, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. మరీ థియరిటికల్గా ఉండి ఆ ఆస్పెక్ట్స్ ఎడిక్వేట్గా ద స్టూడెంట్ డజంట్ హ్యావ్ ఎడిక్వేట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దాట్, వాళ్ళకి కష్టం అవుతుంది జాబ్స్ రావటం. ఇంటర్న్షిప్స్, దిస్ లాట్ ఆఫ్ ఎంఫోసిస్ ఆన్ ఇంటర్న్షిప్స్ ఇప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది వాళ్ళకి ఐడియా రావడానికి అది ఇంటర్న్షిప్ వెళ్ళి చేసి. బట్ స్టిల్ ఇంటర్న్షిప్స్ అవన్నీ సరిగ్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్.
But it's a good idea to send them, understand the practical aspects. So there should be a balance between theory and practicals. ఇప్పుడు ఏమవుతుందంటే దే సే నాలెడ్జ్ ఇస్ చేంజింగ్ ఇస్ గ్రోయింగ్ సో ఫాస్ట్. ఇప్పుడు థియరీ థియరిటికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్గా లేకపోతే లెర్నింగ్ టు లెర్న్ అది కొత్తగా నాలెడ్జ్ బిల్డప్ దాని మీద బిల్డప్ చేయటం అది కష్టం అవుతుంది. సో థియరీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. Plus, they should have be able to be practical. ఎట్లా నిర్వహించాలి ఏంటి అని అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఎక్కువగా మీ జాతీయ విద్యా సంస్థలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఎట్లాంటి సలహాలు అందిస్తున్నారు ప్రభుత్వాలకు మీరు? అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ వచ్చారంటే ఇఫ్ మన క్లాసు 40 మంది స్టూడెంట్స్ డిజైన్ అయ్యి ఉంటే 20 మంది కూర్చోవచ్చు అంటే కనో 20 మంది ఏం చేస్తారు? వాళ్ళకి మళ్ళీ స్టిచ్ చేయాలంటే టీచర్స్ 2 టైమ్స్ స్టిచ్ చేయాలి. వాళ్ళకి లోడ్ బాగా పెరిగిపోతుంది. సో మేము ఏమంటున్నామంటే ది వీ హ్యావ్ టు వాచ్ ది సిచ్యువేషన్. ఒకవేళ నెంబర్ ఆఫ్ కేసెస్ నాట్ కమింగ్ డౌన్ దేర్ ఇంక్రీజింగ్ నెక్స్ట్ సెమిస్టర్ ఆన్లైన్ చేయవలసి వస్తుందేమో. మేబీ ఫస్ట్ ఇయర్ రిసు ఒకళ్ళనే తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే ఆన్లైన్ అంటే వాళ్ళకి అసలు ఇన్స్టిట్యూట్ ఏంటి చూడకుండానే క్లాసులు ఇది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ అండి. థింక్ అనదర్ 2 వీక్స్ 3 వీక్స్ పడుతుంది. ఇప్పుడు జేఈ ఉందనుకోండి, జేఈ ఈజ్ గెటింగ్ డిలేడ్, అడ్వాన్స్ మా జేఈ అడ్వాన్స్ అయ్యేటప్పటికి యాజ్ పర్ ది కరెంట్ షెడ్యూల్ ఆగస్ట్ లాస్ట్ వీక్ దాకా వెళ్తుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ 6 రౌండ్స్ కౌన్సిలింగ్ అవ్వాలి. సో వాళ్ళంతా అయ్యి స్టూడెంట్స్ వచ్చేటప్పటికి మిడిల్ ఆఫ్ అక్టోబర్ అయిపోతుంది కొత్త స్టూడెంట్స్. సో వాళ్ళకి వేరే అకాడమిక్ క్యాలెండర్ ఉండాలి. ఇప్పుడు మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి వేరే అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది. నా ఉద్దేశంలో ఇంకొక అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది కొంచెం ఈ క్లారిటీ రావడానికి ఎలాగ ఎదురు తీసుకెళ్లాలో ఎలాగ ప్రొసీడ్ అవ్వాలో. ఈ కరోనా ప్రభావంతో ఐఐటి ప్రవేశాల మీద కూడా దీని ప్రభావం అనేది పడింది. విద్యార్థులు కూడా తమ కెరీర్ గురించి కాస్త ఆందోళన ఉన్న విషయం వాస్తవం. సో వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఎట్లాంటి సలహాలు ఇస్తారు యాజ్ ఐఐటి డైరెక్టర్గా? కొంచెం దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ పీరియడ్, నేను చెప్పినట్టు అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్. సో ఒకటి ఏంటంటే స్టూడెంట్స్కి డెఫినెట్లీ ద నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ తగ్గిపోతాయి, తక్కువ ఉంటాయి కొంచెం స్టెబిలిటీ వచ్చేదాకా. బట్ దే కుడ్ గో ఫర్ హైయర్ స్టడీస్, యూజ్ దిస్ ఆపర్చునిటీ టు గో ఫర్ హైయర్ స్టడీస్. దట్ ఈస్ వన్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. సెకండ్ ఆప్షన్ ఈస్ ఇంప్రూవ్ దేర్, యూజ్ దిస్ టైమ్ టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ స్కిల్ సెట్, లుక్ ఎట్ వాట్ ఈస్ ది ఇండస్ట్రీ లుకింగ్ ఫర్ మనకి ఏమైనా డిఫిషియన్సీ. యూజ్ దిస్ నెక్స్ట్ 4-5 మంత్స్ టిల్ వీ గెట్ క్లారిటీ టు బిల్డ్ అప్ దట్ స్కిల్ సెట్. ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ సైడ్ వీ విల్ కీప్ వర్కింగ్ విత్ కంపెనీస్ and other things to see where we can get them placed. So we regularly come to students to touch lo untnam and we will try our best to help them to the extent possible. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఈ ప్రభావంతో విద్యార్థులు తమకు దొరికిన సమయాన్ని నైపుణ్యాల అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని, అదేవిధంగా విద్యారంగంలో సంస్కరణలు చేపట్టే విధంగా ఏం చేయాలన్న అంశాలపై ఇప్పటికే తమ సలహాలను ప్రభుత్వాలకు కూడా అందించామని ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్ తిరుపతి.